ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్రం వస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకే అంకితమని చెప్పిన కేసీఆర్ వచ్చిన తర్వాత ఎవరికి అప్పగించారో మనం చూస్తున్నామని నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు. ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో నేడు మీడియాతో ముచ్చటించారు. ఆలేరు ప్రాంతం తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ లాంటిదని, ఆలేరు నుండి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేలను గెలిపించారని, ఉప ఎన్నికల్లో కూడా గెలిపించిన ఘనత ఆలేరు ప్రజలదని చెరుకు సుధాకర్ ఆలేరు ప్రజల ఉద్యమ గొప్పదనాన్ని కొనియాడారు. పేదలకు పంచడానికి డబుల్ బెడ్రూమ్లు కట్టించడానికి భూములు ఉండవు కానీ చిన్నజీర స్వామికి ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వానికి భూములు ఉంటాయని ఆయన ఎద్దేవా చేశారు. రాజకీయాలలో మనం అందివచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రశ్నించే ప్రజల కోసం పోరాడే తనను గెలిపించాలని ఆయన కోరారు. ఈ ప్రెస్ మీట్లో ఇంటి పార్టీ నాయకులు గాదె కృష్ణ మాదిగ, రామన్న మాదిగ, చలమారెడ్డి, దేవేందర్ రెడ్డి, చెరుకు లక్ష్మి, బీసీ నాయకులు పేరేపు రాములు, ఎర్రగుంట శంకర్ తదితరులు ఉన్నారు. బడుగు బరైన వర్గాల నుంచెల్లి పోటీ చేస్తున్నటువంటి సుధాకర్ అన్న గారికి, మరి ఎస్సీ ఎస్టీ బీసీలమంతా కూడా ఈసారి సుధాకర్ అన్న గారిని అందరికీ చాలామందికి తెలుసు. సుధాకర్ అన్నకు తెలియకపోయినా సుధాకర్ అన్న మాత్రం చాలామందికి నోటెడ్గా ఉంటాడు. మాకు కూడా మొదటి నుంచెల్లి పరిచయం ఉన్నాడు కాబట్టి సుధాకర్ అన్నని మరి ఎమ్మెల్సీగా పోటీ చేయబెట్టి మనము అందరం అత్యధిక మెజారిటీని గెలిపించాలని ఈ అవకాశం ఇచ్చిన ఈ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంటి పార్టీకి ఒక సీట్ ఇస్తామేమని చెప్పారు, అది మీరు తుంగలో తొక్కినారు ఉత్తమ్ కుమార్ అని. అప్పుడు మీరే పిసిసి అధ్యక్షుడు, ఇప్పుడు మీరే పిసిసి అధ్యక్షుడు. మీరు ఒకసారి ఆలోచించారు, గత ఎన్నికల్లో మీరు చేసినటువంటి మోసాన్ని, ఆ మోసాన్ని మీరు కనుక ఈరోజు మళ్ళీ కొనసాగిస్తే భావ్యం కాదు, ఈ రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ పతనం అవుతున్నటువంటి ఈ సందర్భంలో తెలంగాణ ఉద్యమకారుడిగా చెరుకు సుధాకర్ గారికి మీరు ఈసారి అవకాశం ఇవ్వాలని చెప్పని మీ పార్టీ గాంధీభవన్లో చర్చ జరగాలి. గాంధీభవన్లో చర్చ జరగాలంటే మీరు పేపర్లు గట్టిగా రాయాలి. మా కుటుంబంలో ద్రోహం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో మీరు పోటీ పెట్టదు. ఇక్కడ డిమాండ్ అది విజ్ఞప్తి కాదు, అది కాంగ్రెస్ పార్టీకి డిమాండే చేస్తా ఉన్నాం. గత ఎన్నికల్లో మోసం చేశారు, ఈ ఎన్నికల్లో మమ్మల్ని మోసం చేయొద్దు, నమ్మక ద్రోహం చేయొద్దు, మీ పార్టీ అభ్యర్థి ఉండకుండా మాకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పని తెలంగాణ ఇంటి పార్టీగా మేము కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నికల్లో పోటీ అంటే నేను పూర్తిగా సహకరిస్తానని చెప్పిన మాట వాస్తవం కాదా కోదండరాం గారు? మీరు ఒక మాట చెప్పండి, ఒకసారి మీరు ఆలోచించండి. మీరు ఒక జేఏసీ చైర్మన్గా సబ్బండ వర్గాలు నీకం చేసినటువంటి మీరు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాట వాస్తవమే, కానీ ఒక సహచర తెలంగాణ ఉద్యమకారునికి అన్యాయం చేసే విధంగా, ఒక సహచర తెలంగాణ ఉద్యమకారులు ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి చెరుకు సుధాకర్ గారికి మీరు మద్దతు ఇవ్వకపోగా మీరు ఎన్నికల్లో పోటీ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీకు అవకాశం వచ్చింది గతంలో, మీకు గవర్నర్ ఆఫర్ వచ్చింది, పోలేదు. కేవలం ఈ శాసన మండలికి ఎందుకు పోటీ చేసినా కోదండరాం గారు సమాధానం చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే, సుధాకర్ గారు మీరు పోటీ చేయండి, నేను సహకరిస్తాను, మద్దతు ఇస్తాను, కలిసి పనిచేద్దామని చెప్పి ఆఫర్ ఇచ్చింది మీరే కోదండరాం గారు. ఒకసారి కోదండరాం గారు కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తారు. ఒక సహచర తెలంగాణ ఉద్యమకారునిగా మీకు ఉండేటువంటి గౌరవాన్ని ఇనుమడింపజేసుకోవాలన్నా, ఆ గౌరవాన్ని మీరు నిలబెట్టుకోవాలన్నా సహచర ఉద్యమకారునిగా చెరుకు సుధాకర్ గారికి బేషరతుగా కోదండరాం గారు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 18,000 కోట్లు రూపాయలు వచ్చినాయి ఈ సంవత్సరం, 18,000 కోట్లు రూపాయలు. వీటన్నిటికీ లెక్క చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్నది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి దళిత శాసనసభ్యులు ఎస్సీ ఎస్టీ సబ్లాంట్ డబ్బులు ఎక్కడ పోయినాయి అని చెప్పని ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం మీ మీద ఉన్నది. కనీసం ఇప్పటివరకు ఎవరు కూడా అమ్మా దాదాపు 80,000 కోట్ల రూపాయలు అన్యాక్రాంతం అయిపోయినాయి, అవన్నీ కూడా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అన్య దాన్ని అక్కడ డైవర్ట్ చేసి అక్కడ మలిపించేసేసినారు. అవి ఆ డబ్బుల విషయము తెలంగాణ శాసన రాష్ట్ర సమితిలో ఉన్నటువంటి ఎస్టీ శాసనసభ్యులు కానీ ఎస్సీ శాసనసభ్యులు కానీ అడగాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. అధ్యక్షులు మరియు ఖమ్మం నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీ చెరుకు సుధాకర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మార్పు రావాలంటే మనందరము అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలి. చంద్రశేఖరరావు గారు దేశంలో పుట్టే ఎస్సీ ఎస్టీ బీసీ లేకుండా రాష్ట్రం తెలంగాణ, ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రం వస్తే వారికి ఈ రాష్ట్రం అంకితం అని చెప్పారు. వారు తీసుకుపోయి ఎవరికి అంకితం చేశారంటే మీ అందరికీ తెలుసు,
ఇవాల 0.4% ఉన్నటువంటి సామాజిక వర్గం తెలంగాణ సమాజాన్ని శాసిస్తున్నారు। తెలంగాణకు సంబంధం లేని చిరజీవి స్వామి తెలంగాణను శాసిస్తున్నాడు। దానికి సజీవమైన సాక్ష్యం మేము ఇప్పుడు ఇట్లా యాదగిరి నుంచి వస్తామంటే చిన్నది చిన్నజీవి స్వామికి ఒప్పచెప్పిన భూములు కనబడతాం। చిన్నజీవి స్వామికి ఒప్పచెప్పిన భూముల గురించి వేల ఎకరాలు అది ఎంత మనం అనుకోవచ్చు కానీ మరి గజానికి ఒక లెక్క తీసుకొని ఎల్లారెస్ చేసేటువంటి రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్లకో లేకపోతే పేదల ఇళ్ల కోసమో భూములు కావాలంటే మాత్రం దొరుకుతుంది। అమాయకంగా మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు ఏమంటారంటే భూములు చూపు ఇళ్ళు కట్టిస్తామంటారు। నేను అడుగుతామన్నా తెలంగాణ రాష్ట్రం వచ్చాక మీరు అప్పచెప్పిన భూములు ఏంటి? మీరు ఎవరెవరికి అప్పచెప్పినారు? ఉద్యమంతో సంబంధం ఉన్నలోకి అప్పచెప్పినరా? లేకపోతే తెలంగాణ అభివృద్ధితో సంబంధం ఉన్నలోకి అప్పచెప్పినరా? ఇష్టారాజ్యంగా ప్రారంభించినట్టు మంచిది కదా। ఇవాళ రాష్ట్రం మొత్తాన్ని కూడా తమ సామాజిక వర్గం జాగిరిగానో తమ కుటుంబం జాగిరిగానో భావించి అతలాకుతలం చేసినటువంటి చంద్రశేఖరరావు ఇప్పుడు చేతులు గాలినాక ఏదో ఆకులు పట్టుకున్నట్టుగా బీజేపీ వచ్చింది నలిపేస్తుంది కొరికేస్తుంది తుడిచేస్తున్నది అని బొబ్బలు పెడతా ఉన్నాం। కేంద్రం దుర్మార్గంగా రూపాయి ఇవ్వలేదు మా మీద పత్రం చేస్తుంది విద్వేషం నింపుతామని అంటున్నాం। విద్వేషం ఎవరు నింపినా తప్పే కదా। తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ద్రోహుల పేరు మీద మీరు ఎంత నాటకం ఆడినారు? మీకు ఇష్టమైనటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏమో మంత్రివర్గంలో బంగారు తెలంగాణకు బంగారు గుండు పెడతారు కానీ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ తెలంగాణ ద్రోహులని మాట్లాడిన వాళ్ళందరూ తెలంగాణ బాగుపడడం ఇష్టం లేని వాళ్ళని చెప్పి ప్రతిపక్షాలు బదనాం చేసిన మీరు ఇవాళ పుత్తుక మీద కత్తి పెట్టినట్టుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వారి యొక్క భారతీయ జనతా పార్టీ దుబ్బాకల గెలిచి హైదరాబాద్లో అల్లకల్లో అని చెప్తా ఉంటే ఇప్పుడు ప్రతిపక్షాలు గుర్తొచ్చినాయా? చంద్రశేఖరరావు గారికి విజ్ఞప్తి ఏంటంటే ఈ దుస్థితికి కారణం మీరే। ఒక్కనాడు కూడా అగ్రపక్షాలు పిలిచి ఫెడరల్ స్ఫూర్తి అంటే ఏమిటి, తెలంగాణ ఇచ్చినటువంటి లక్ష్యం ఏమిటి అని చెప్పే ప్రయత్నం చేసుంటే ఇవాళ మీకు జరిగే నష్టం ఏమన్నా ఉంటే అందరం కూడా ఒకే వేదిక మీద ఉండేటువంటి వాళ్ళు తెలంగాణ రాగానే తీసివేసిన కరవేపాకు లెక్కన ఉద్యమకాలను చేసి తీసివేసిన కరవేపాకు లెక్కన సబ్బండ వర్ణాలను చేసిన తర్వాత నిన్ను రక్షించేవాడు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు లేరు। తెలంగాణ ప్రజల ఓటర్ల యొక్క మనోభావాల యొక్క ఒత్తిడిని బట్టి మీ భవిష్యత్తుంటే తప్ప ఇంక మిమ్మల్ని రక్షించేవాడు ఎవరు లేరు। ఇది స్పష్టంగా చెప్పదలుచుకుంది। నిరుద్యోగుల గురించి కానీ ఉద్యోగుల గురించి కానీ పెన్షనర్ల గురించి కానీ ఒక్కనాడు మాట్లాడిన పాపాన మనటువంటి బలరాజుకి మళ్ళీ టికెట్ ఇచ్చి తెలంగాణ నిరుద్యోగుల ముందు తీసుకొని వస్తే ప్రతిఘటన కాకపోతే చెప్పు దెబ్బలు కాకపోతే ఏముంటాయని చెప్పి నేను ఈ సందర్భంగా పరిస్థితి నుంచి ఈ నయా నవాబు యొక్క పాలన నుంచి విముక్తి కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటారు కాబట్టి దుబ్బాకల ఒక గుణపాఠం అంటే అంతకుముందు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు కూడా అక్కడ కరీంనగర్ నిజామాబాద్లో కూడా అట్లాంటి గుణపాఠమే వచ్చింది। రేపు నల్లగొండ వరంగల్ ఖమ్మంలప్పుడు కూడా అదే గుణపాఠానికి ఉన్న పట్టభద్రులు రేపు నేర్పబోతున్న చంద్రశేఖరరావు గారిని సందర్భంగా హెచ్చరిస్తాము। ఇప్పటికైనా మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి, స్పష్టమైన నినాదంతో రండి। మీరు నాతో నిలబడితే మీతో నా జీవితం అంతా కలిసి ప్రయాణం, నికార్స్గా మీతో నిలబడతా। ఇవాళ ప్రత్యేకంగా చెప్పడం కాదు కానీ ఇవాళ అతలాకుతలం చేస్తే మీరు మొత్తుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్నో సందర్భాల్లో చెప్పు సుధాకర్ గారు మీరు మీకు మేము మద్దతు ఇవ్వడానికి మీరు అడగరా అని చెప్పి అడుగుతున్నప్పుడు కూడా ఇవాళ ప్రస్తుత రాజకీయాల దృష్ట్యా మనం ఒక స్వచ్ఛ స్వతంత్రమైన లైన్లోనే ఉన్నామని చెప్పేసి కూడా అనుకుంటున్నాం। వారైనా రాజకీయంగా మేము అనుకున్నటువంటి స్పష్టమైన లైన్లో 100% ఒక సెక్యులర్ రాజకీయ పార్టీగా ఒక బహుజనసమైనటువంటి నిట్టాడుగా ఉద్యమకారులకు ఊపిరిగా ఉండాలని అనుకుంటున్నాం కాబట్టి అదే లైన్లో పోతున్నప్పుడు అర్థం చేసుకొని మీరు అందరు కూడా తప్పకుండా ఎన్నికల్లో నా అభ్యర్థిత్వానికి మద్దతు తెలియజేస్తా అని చెప్పి ఆశిస్తామన్నా మీరు పిలువగా ఉంటే ఎలక్ట్రానిక్ మీడియాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా। విస్తృతంగా డాక్టర్లు ఇంజనీర్లు అందరు కూడా ఇందులో గ్రాడ్యుయేట్ దీనికి పట్టభద్రులు గారు గుర్తించబడతారు కాబట్టి ప్రొఫెషనల్స్ కూడా రేపు మళ్ళీ 1st December నుంచి రీ ఎన్రోల్మెంట్ ఉన్నది, దయచేసి
ఎన్రోల్ చేసుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళొకసారి ఎన్రోల్ చేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తామన్నా. ఇప్పటికే తమ గ్రామాల్లో 71 మండలాల్లో కూడా ఇప్పటికే ఎంఎస్పి తమ కార్యకర్తలందరూ గైడ్ లైన్ ఇచ్చింది. డాక్టర్ చంద్రశేఖర్ బలపరచు. అదే సందర్భంలో జాదల శ్రీనివాస్ గౌడ్ గారి యొక్క బీసీ సంఘం, అదే విధంగా ఆర్కిస్టే గారి బీసీ సంఘం, నారగోన వెంకటయ్య గారి యొక్క జనతా ఫ్రంట్, వీరందరూ కూడా మద్దతు తెలియజేయడం జరిగింది. వీరన్న గారి నాయకత్వంలో నడిచినటువంటి బహుజన కమ్యూనిస్ట్ పార్టీ కూడా వారు కూడా ఇప్పటికీ మద్దతు తెలియజేయడం జరిగింది. అంటే ఇంతమంది ఉద్యమకారులందరూ ఏకమైన సందర్భంలో మీరు ఎటువైపు ఉంటారో తెలుసుకోమని చెప్పి కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అందరి సహకారాన్ని కూడా అర్థిస్తామన్న ఎన్నికల్లో మనం గెలవాలి. చంద్రశేఖర్ రావు యొక్క అహంకారానికి ముగుదాడు వేయాలి. మెడలు వంచి బ్రతుకు తెలంగాణ సాధించాలి. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కొట్టాడాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తామన్న జై తెలంగాణ, జై సామాజిక.